రాజకీయ వారసులే రాజ్యం చేసే రోజులు ఇవి. రాజకీయ వారసత్వాన్ని వ్యతిరేకించే హక్కు లేదెవ్వరికి. ఆర్థిక బలం, అంగబలంతో పుట్టుకు వచ్చే రాజకీయాలు ఇవి. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన వారి పరిస్థితి ఏంటి మరి? దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన నేత కుటుంబం ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆయన రాజకీయ వారసుడు బాబాయా అబ్బాయా అన్న డౌట్ ఆయన సన్నిహితులది. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు, ఆయన బాబాయ్ ఎవరు? మొహమ్మద్ జానీ అసెంబ్లీ టైగర్గా పేరుగాంచిన మొహమ్మద్ జానీ ఉమ్మడి తెలుగు రాష్ట్ర మైనార్టీ వర్గాల్లో ఆయనకున్నంత పట్టు విడదీయలేనిది. మొహమ్మద్ జానీ ముక్కు సూటి మనిషి, సొంత సిద్ధాంతం మీద నడిచే నాయకుడు, తన మాటే వేదంగా శాసించే ధోరణి జానీది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయనకే ఉంది. తనను నమ్ముకున్న వారిని ఉన్నత హోదాలో నుంచోపెట్టే మనస్తత్వం జానీది. మంత్రిగా పనిచేశారు, సభలో చక్రం తిప్పారు, శాసన మండలి చైర్మన్గా కూడా కొనసాగారు. కాంగ్రెస్ అధిష్టానంతో జానీకు సాన్నిహిత్యం ఉంది. సోనియా గాంధీకు తెలుగు భాష స్పోక్ పర్సన్గా జానీ ఉండేవారు. తనకున్న నోటి బలంతో రాష్ట్ర రాజకీయాలను శాసించేవారు. అదంతా గతం. మొహమ్మద్ జానీకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది గుంటూరు తూర్పు నియోజకవర్గ జనం. మొహమ్మద్ జానీ మైనార్టీ నేత అయినా జానీకు సన్నిహితంగా ఉండేవారు మాత్రం ఇతరులే అన్నది నిజం. జానీ మనస్తత్వంతో మార్పు ఉండదు. కులమశాలు లేని నాయకుడు అతను. నమ్మిన వారి కోసం నడి రోడ్డుపై కూర్చునే రకం ఆయనది. జానీకు సన్నిహితులుగా ఉండే చిన్నపాటి వ్యక్తులు ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండడానికి జానీయే కారణం. ఈయన నోటి దురుసు కాస్త చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెట్టేది. ఆ నోటి దురుసే వారి పనులను చక్కబెట్టేది. అందుకే ఇప్పటికీ మొహమ్మద్ జానీ అంటే వారికి గౌరవం. జానీ సహకారంతో ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది అప్పటి పేదలు. ఎప్పుడూ గంభీరంగా మాట్లాడే మొహమ్మద్ జానీ నోరు మెతికిలబడింది. అది ఆయన అసమ్మతి వర్గానికి రెక్కలు తెచ్చిపెట్టింది. రాజకీయ పరంగా జానీను వెనక నెట్టేసే ప్రయత్నము జరిగింది. ఫలితంగా సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్సీగా ఉంచేసింది. మరో నెలలో జానీ నుంచి ఆ పదవి కూడా దూరం అవనుంది. వయసురీత్యా మొహమ్మద్ జానీ ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది. తన రాజకీయ వారసుని తెర మీదకు తేవాలని ఆయన సన్నిహిత వర్గం గట్టి పట్టుబడుతుంది. ఈ విషయం జానీను సందిగ్ధలో పడేసింది. తన పదవి కాలం ముగిసేలోపు తన రాజకీయ వారసుని తెర మీదకు తెచ్చే ప్రయత్నం మొదలైంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రాజకీయ పరంగా మైనార్టీ వర్గం సభ్యులు కాస్త వెనకబడే ఉన్నారు. మైనార్టీకి చెందిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నా స్థానికేతరుడు అవడంతో స్థానికులు ఆయన్ని సాన్నిహిత్యానికి దూరంగా ఉంటున్నారు. ఆయనపై అసమ్మతి చూపించేవారు తప్పని పరిస్థితుల్లో ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఫలితంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీల బలం తగ్గుముఖం పట్టేలా చేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ సీనియర్ నేత లాల్జాన్ బాషా కాలం చాలించడం, ఆయన సోదరుని రాజకీయాల నుంచి దూరంగా ఉంచుతుండడం, భాషా వారసుడికి రాజకీయ పరంగా న్యాయం చేస్తామన్న చంద్రబాబు పార్టీ కూడా ఊసుమల్చడంతో గత ఎన్నికల్లో స్థానికుడు కాకపోయినా తప్పని పరిస్థితిలా భావించి మైనార్టీ నేతకే పట్టం కట్టారు. ఎమ్మెల్యే చేసి వారి బలాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేశారు. అప్పుడు ఫలం పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది మైనార్టీ ఎమ్మెల్యేపై అసమ్మతి చూపిస్తానే వస్తున్నారు. మొహమ్మద్ జానీ వారసుడని ప్రకటించాలని ఒత్తిడి చేస్తున్నారు. కాంగ్రెస్ జెండా తప్ప తత్యర్థ పార్టీ జెండా మొయ్యలేని చాలామంది మైనార్టీ నేతలతో పాటు ఇతర వర్గాలకు చెందిన రెండు మూడు కేడర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన జానీపై తన వారసుడిని తెర మీదకు తేవాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా జానీకు స్వయాన కొడుకు వరుస అవుతారు. మొహమ్మద్ జానీ ముస్తఫాకు సొంత బాబాయ్ అవుతారు. అయితే కుటుంబం ఒకటే. వీరి కుటుంబ సభ్యుల్లో కాస్త వ్యత్యాసాలున్నాయి. ఆ వ్యత్యాసాలను చెరిపేందుకు ముస్తఫా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి చెరగలేకపోతున్నాయి. జానీ మంత్రిగా పనిచేసిన సమయంలో ముస్తఫా పరిస్థితిని దగ్గరగా చూసిన జానీ సన్నిహితులు ఇరువురి కలయికలను బాహ్యాటంగానే వ్యతిరేకిస్తున్నారు. జానీ మనసులో కూడా అదే ఉన్నా రాజకీయాల్లో వేడి లేకపోవడంతో మౌనంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం తన పదవీ కాలం ముగిస్తుండడంతో తన రాజకీయ చరిత్ర గుర్తుగా ఉంచేందుకు, తననే నమ్ముకున్న వారికి అండగా ఉండేందుకు వారసుడిని ప్రకటించే పనిలో నిమగ్నమయ్యారు. బాబాయ అబ్బాయ అన్న సందిగ్ధతకు తెర లేపుతున్నారు. సోనియా గాంధీ బతుకున్నంతకాలం తాను కాంగ్రెస్లోనే ఉంటానని మొహమ్మద్ జానీ చెప్పుకొస్తున్నారు. తాను కాంగ్రెస్ వాదిగానే ఉండిపోతానంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చితకలబడి ఉండడం, వరుసకు కొడుకు అయ్యే ముస్తఫా
స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండడం, అధికార పార్టీకి ఆయన మొదటి నుంచి వ్యతిరేకి కావడంతో, ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ముస్తఫా ఎమ్మెల్యేగా ఉండడంతో దాని వైపు దృష్టి సారించలేకపోతున్న మొహమ్మద్ జానీ ఓ తాటికి వచ్చారన్న మాటలు ఆయన అనుచరుల నుంచి వ్యక్తమవుతున్నాయి. తాను కాంగ్రెస్లోనే ఉంటూ తన సొంత కుమారుని ప్రతిపక్ష పార్టీలోకి రాజకీయ వారసుడిగా చేర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. చేరిక కోసం ఆ పార్టీ అధినాయకుడితో పాటు తన సీనియారిటీతో సన్నిహితులుగా ఉన్న నేతలతో చర్చిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయని, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని తప్పించి వేరే ప్రాంతానికి పంపించే సూచనలు ఖచ్చితంగా ఉన్నాయని జానీ సన్నిహితులు అంటున్నారు. ఆయన కుమారుని రాజకీయాల్లో తేవాలని ఆశపడే వ్యక్తులు అంటున్నారు. అయితే జానీకి వరుస కుమారుడయ్యే ముస్తఫా కూడా తన తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. మొదటి నుంచే నటనా నిజంతో ముందుకు సాగే ముస్తఫా తిరిగి అదే ప్రాస్తో జానీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఆయన సన్నిహితులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసుకునే పనిలో పడ్డారు. జానీ సొంత కుమారుడు ఈయనే. చూడ్డానికి కాస్త యువకుడిలా కనిపించిన రాజకీయ నాయకుడి లక్షణాలు అతనిలో పూర్తిగా ఉన్నాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజానీకంతో పరిచయాలు బాగానే ఉన్నాయి. అంతకుమించి ఉన్నత చదువు ఈయనకు తోడుగా నిలుస్తుంది. 2019 రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఉంటాయని పదే పదే చెబుతున్న ప్రతిపక్ష పార్టీ నేత ఈసారి యువతకే ప్రాధాన్యం ఇచ్చే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. యువతను రాజకీయాల్లోకి తేవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు ఆ పార్టీ సీనియారిటీ నేతలు చెప్పుకొస్తున్నారు. అచ్చం కాసు కుటుంబం నుంచి కాసు మహేష్ రెడ్డి విషయంలో ఎలా జరిగిందో అచ్చం అలానే మొహమ్మద్ జానీ తనుడి విషయంలో కూడా జరిగిద్దని, కాసు కృష్ణారెడ్డి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేశారో మొహమ్మద్ జానీ కూడా తన వారసుడిని దింపి రాజకీయాలకు దూరంగా విశ్రాంతి తీసుకోవాలనే సూచనలు ఉన్నట్టు తెలుస్తుంది. తన కుమారుడికి అందరూ అండగా నిలవాలని ఇప్పటికీ ఆయన అనుచరులతో పాటు ఉమ్మడి రాష్ట్రాల్లో తనకున్న రాజకీయ మిత్రత్వాన్ని కోరినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే అధికార పార్టీకి చెందిన వారు కూడా జానీతో పాటు ఆయన మద్దతుదారులను టీడీపీలోకి లాగే ప్రయత్నాలు చేశారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడితో కూడా మొహమ్మద్ జానీకు సాన్నిహిత్యం ఉంది. ఆయన వర్గం కూడా జానీకు పార్టీలో చేరేందుకు ఆహ్వానం పంపింది. ఆయన వారసుడిని తెర మీదకు తెచ్చి తూర్పు మైనార్టీ వర్గ నేతలను కూడా టీడీపీ దగ్గర చేయాలని అధికార పార్టీ నేతలు మొహమ్మద్ జానీని కోరినట్లుగా తెలిసింది. మొదట నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కాలం గడిపిన మొహమ్మద్ జానీ చివరి దశలో పెద్ద పార్టీలోకి వెళ్తారా, కాంగ్రెస్ నుంచి చీలిన వైసీపీ వైపు మొగ్గు చూపిస్తారా అన్న ప్రశ్నలకు మాత్రం మరో వారంలో సమాధానం దొరకనుంది.